ఎదిగిపోవాలని ఆ పార్టీ ఆశిస్తోంది ఇప్పుడు కాకుంటే ఇంకెప్పుడు కాదని సర్వశక్తులు ఒడ్డుతోంది కానీ ఆ పార్టీ పెద్దలు తీసుకునే నిర్ణయాలే వారికి మైనస్ గా మారుతున్నాయి చిన్నా చితక అంటే ఏదో ఒకటి చేయొచ్చు కానీ పెద్ద పెద్ద సమస్యలు అది రాష్ట్రం మొత్తం ప్రభావం చూపేవి కావడంతో ఉక్కిరిబిక్కిరైపోతున్నారు ఏపీలో అధికారంలోకి రావడమే బీజేపీ లక్ష్యం అందుకోసం జనసేనతో కలిసి కూటమి కూడా కట్టింది ఎప్పుడూ లేనిది ఆ పార్టీ నేతలు రాష్ట్రమంతా తిరుగుతూ వచ్చేవారికి నచ్చిన వారికి కండువాలు కప్పేస్తున్నారు పాలనకు వైసీపీ పనికిరాదని టీడీపీకి ప్రత్యామ్నాయం మేమేనని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కమలనాథులు వారి బలం ఏంటో ఎన్నికల్లో కానీ తేలదు కానీ రాష్ట్ర నేతలు కంటున్న కలలకు కేంద్రం నుంచి బ్రేకులు పడుతున్నాయట ఒకటి కాదు రెండు కాదు చాలా విషయాల్లో రాష్ట్ర ప్రజల మనోభావాలకు విరుద్ధమైన నిర్ణయాలు కేంద్రం తీసుకుంటుందట రాష్ట్రం పట్ల ఏ కోణంలోనూ బీజేపీ అగ్రనాయకత్వం సానుభూతితో లేదన్న ఫీలింగ్ కలుగుతోందట అందుకే బీజేపీ నేతలు కంగారు పడుతున్నారట దేశం మొత్తానికి కలిపి ప్రకటించే పథకాలు తప్పించి ఏపీ కంటూ ప్రత్యేకంగా ఇదిగో ఇది అని చెప్పడానికి స్థానిక నేతలు ప్రచారం చేసుకోవడానికి పెద్ద అంశాలు లేవనేది ఓ ఆరోపణ అవి తమకు ఇబ్బందిగా మారాయని బీజేపీ నేతలు వాపోతున్నారట బయటకు చెప్పుకోకపోయినా లోపల మాత్రం టెన్షన్ పడిపోతున్నారట రాష్ట్రం విడిపోయాక పోలవరం ప్రాధాన్యత అమాంతం పెరిగిపోయింది విభజిత ఆంధ్రప్రదేశ్కు పోలవరం జీవధారగా మారింది జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన ఈ ప్రాజెక్టుకు నిధులు ఇచ్చే విషయంలో కేంద్రం లక్ష ఆంక్షలు పెడుతోంది తాజా లెక్కల ప్రకారం యాభై మూడు వేల కోట్ల రూపాయల వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టుకు రెండు వేల పదమూడు పద్నాలుగు అంచనాల ప్రకారమే నిధులు ఇస్తామని కేంద్రం కొర్రీలు పెడుతోంది దీంతో ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారింది దీని మీద బీజేపీ విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ ఎఫెక్ట్ ఏ స్థాయిలో ఉంటుందోననే ఆందోళన ఆ పార్టీ నేతల్లో ఉందట రాజధాని అమరావతిలోనూ రాష్ట్ర బీజేపీది ఇరకాట పరిస్థితే చివరి రైతు వరకు న్యాయం జరగాలి రాజధాని ఇక్కడే ఉండాలి అని చెప్పే రాష్ట్ర నేతలే రాజధాని విషయంలో కేంద్రం జోక్యం చేసుకోదని చెప్పేశారు మూడు రాజధానులకు మద్దతు ఇచ్చే వారి సంగతి అటుంచితే అమరావతి రాజధానిగా ఉండాలనే వారికి బీజేపీ తీరు అస్సలు రుచించడం లేదు ప్రత్యేక హోదా పోలవరం రాజధాని అంశాల నుంచి కోలుకునేదారులు వెతుక్కుంటున్న బీజేపీకి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నెత్తిమీద వేసినట్టయింది ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేదా అన్నది పక్కన పెడితే రాష్ట్రమంతా బీజేపీని దోషిగా చూస్తోంది జగన్ లేఖ రాసినా చంద్రబాబు డిమాండ్ చేసినా ఆమరణ నిరాహార దీక్షలు నిరసనలు జరుగుతున్నా కేంద్రం స్పందించడం లేదు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఒక బృందంలో వెళ్లి ఢిల్లీ పెద్దలను కలిసింది విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తే రాష్ట్రంలో తమ పరిస్థితి ఏమవుతుందో అని మొరపెట్టుకుంది అంతకుముందు పొత్తుమిత్రుడు జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లి వచ్చారు కానీ అనుకూల వైఖరి ఏదీ కేంద్రం నుంచి రాలేదు విశాఖ ఉక్కును యావత్ రాష్ట్రం సెంటిమెంట్ గా అవుతుంది అది కానీ కేంద్రం అనుకున్నట్టే ప్రైవేటీకరణ అయితే జనం ఎలా స్పందిస్తారు అని నేతలు భయపడిపోతున్నారట